వెల్కమ్ టు మైరా మీడియా. ఇప్పుడు మనం ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్న ఖమ్మం మండలానికి సంబంధించిన కందులాపురం అనే గ్రామ పంచాయతీలో ఉన్నాము. మరి ఈ గ్రామ అభివృద్ధి ఎంతవరకు జరిగింది, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు మీద ఇక్కడ ప్రజలు ఎంతవరకు సంతృప్తికరంగా ఉన్నారనేది ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, మీ పేరండి? నా పేరు తోట శ్రీనివాసులు. శ్రీనివాసులు గారు ఏం చేస్తుంటారు? నేను వ్యాపారం చేస్తుంటాను. చూసుకుంటే మీ గ్రామంలో అభివృద్ధి పనులు అనేవి ఎంతవరకు జరిగాయంటే, గత 20 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత ఇదిగా మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి పనులు చేశారు. 40 లక్షల రూపాయలతో దాదాపు 2 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు వేసారు, లింక్ రోడ్లు వేసారు. మాకు కాపు భవనాలు అయితేమి, బీసీ భవనాలకు అయితేమి మంచి అభివృద్ధి చేశాడు. 20 సంవత్సరాలకు ఎవరు చేయని అభివృద్ధిని ఆయన చేశాడు. వాటర్ సదుపాయం అది, మంచినీళ్ళ సదుపాయం ఎంతవరకు ఉంది? వాటర్ సదుపాయం అంటే మాకు చెరువులోకి నీళ్లు రాలేదు, రామన్న కథ కట్టారు దానివల్ల నీళ్లు రాలేదు, దానివల్ల మాకు ఇబ్బందిగా ఉంది వాటర్ విషయంలో. అంటే ఇప్పుడు చాలామంది చెప్తున్నారు ఇప్పుడు రామన్న కాలవ కట్టవ ఏదైతే ఉందో దానివల్ల రైతులు నష్టపోతున్నారు, మంచినీరు తాగడానికి ఎల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఎలుగొండ ప్రాజెక్టు కట్టిన తర్వాత అది కట్టాలి, అయితే ముందే కట్టేశారు కాబట్టి ఆ వర్షాధారం వచ్చే కొద్ది నీళ్ళు అక్కడ ఆగిపోతున్నాయి, అందుకని మా చెరువులోకి నీళ్ళు రావటం లేదు. ఆ నీళ్ళే వస్తే మాకు బోర్లకు వీళ్ళకు బాగుండేది, పంటలు కూడా బాగులో నీళ్ళు లీకేజ్ వచ్చినా కానీ మాకు పంటలు పండేటివి. ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడున్న ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు చేస్తున్నాయని చెప్పి చెప్తుంది. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే అవన్నీ వైఎస్ఆర్ గారి కాలంలోనే జరిగింది కానీ పని ఇప్పుడు జరగట్లేదు అని చెప్పి చెప్తున్నారు కదా, అందులో ఎంతవరకు నిజం ఉందంట? అప్పుడు జరిగింది పని, ఇప్పుడు కూడా మన సీఎం గారు వచ్చారు, త్వరిత కంపెనీని మార్చారు, త్వరితగతిన దాన్ని పనులు చేస్తున్నారు. మేకు కానీ ఏప్రిల్ మేలలో నీళ్లు ఇవ్వాలని ఆయన ట్రై చేస్తూ ఉన్నాడు. చూసుకుంటే మీ ఎమ్మెల్యే గారి పనితనం మీద మీ అభిప్రాయం? గత 20 సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే చేయని పనులు, ప్రతి పల్లెటూరులో సిమెంట్ రోడ్లు అయితేమి, పెన్షన్లు అయితేమి, రేషన్ కార్డులు అయితేమి చాలా వరకు తెచ్చాడు. మళ్ళీ ఆయన వస్తే కినా ఇంకా అభివృద్ధి చేస్తాడు. మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందంటారు? 100% ఉంది మళ్ళీ. రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీ అభిప్రాయం? మన రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇవ్వకపోయినా కానీ ఆయన కష్టంతో ఎక్కడో ఒక చోట పోరాడి ఎవరికి ఇబ్బంది లేకుండా పెన్షన్లకు కానీ రైతులకు కానీ ఏ సబ్సిడీలు కూడా ఆగకుండా ఆయన ప్రయత్నం, ఆయన వంతు కృషి ఆయన చేస్తున్నాడు. మనకు మోడీ రేపు వస్తామంటున్నాడు, మరి ఏమి ఇస్తాడో ఏం చేస్తాడో. పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎన్నికల్లో ఎంతవరకు ఉండొచ్చు? ఉంటుందండి, ఆయన ప్రభావం ఉండొచ్చు, ఉండకూడదని మనం ఏంటంటే ఒకళ్ళని మనం అంచనా వేయలేం కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుందండి. మీ అభిప్రాయం? మా అభిప్రాయం చంద్రబాబు రావు పని చేస్తూ ఉన్నాడు, ఇంకొకసారి వస్తే అభివృద్ధి జరుగుతుందని. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. బాబు గారు నమస్తే అండి, మీ పేరండి? నా పేరు పెద్దగాలయ్య. పెద్దగాలయ్య గారు ఏం చేస్తుంటారు? మేము ఇచ్చిరిపట్టలు ల్యాండ్రీ షాపు. మీ ఊర్లో అభివృద్ధి పనులు అనేవి ఎంతవరకు జరిగాయంటారు? అభివృద్ధి పనులు ఏం లేవండి, చెల్లో నీళ్ళు లేవు, పనులు ఏం లేవు, కరువు పని పోతున్నారు, కరువు పని ఒకటే చేసేది, ఇంకా ఖాళీగా ఇంట్లో కానీ ఉండవు. ఇప్పుడు నీరు లేదంటున్నారు, మరి బోర్లు వేస్తే వాటర్ నీరు పడే అవకాశం ఉందా? బోటర్ వేసినా నీళ్లు బల్లే, నీళ్లు బల్లే, నీళ్లకు లేక తాగం లేక అల్లాడుతుండం. మరి ఎలా గడుస్తుంది రోజు? అదే ఇంకా బొబ్బిలి నీళ్లు కొనుక్కొని అవి మోయినంగా ఓడుకుంటున్నాం. ట్యాంకర్లు వస్తున్నాయా? ట్యాంకర్లు వస్తున్నాయి. సరిపోతున్నాయా మరి ఆ నీళ్లు? ఆ నీళ్లు సరిపోవటం లేదు సరిగా. అయితే మిగిలిన రోడ్ల విషయం కానీ లేదా టైంకి పింఛన్లు ఇవ్వడం విషయంలో కానీ రోడ్లు పింఛన్లు మొత్తం వస్తున్నాయి. మరి మీ ఎమ్మెల్యే గారు పనితీరు మీద మీ అభిప్రాయం? ఎమ్మెల్యే బాగానే చేస్తున్నాడు పనులు. మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందంటారు? ఈసారి వేస్తారు, బాగా చేసిండు కాబట్టి పనులు వేస్తారు. రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వీళ్ళలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే ఆయనే వాళ్ళ ఉంటే బాగుంటుంది. పైన రాష్ట్రంలో ఎవరు? రాష్ట్రంలో జగన్, జగన్ అంటున్నాడు ఈయన. చంద్రబాబు, చంద్రబాబు గారు ఎందుకని? ఎందుకంటే ఆయన ముందు ఇప్పుడు నేను చేపిస్తుండే కదా పనులు, రేపు ఓటే వేసేది కూడా ఆ పక్క ఉన్నా ఈయనగా వేస్తాం. అన్న నమస్తే, మీ పేరు? ఎలుగుండారెడ్డి. ఎలుగుండారెడ్డి గారు ఏం చేస్తుంటారు? మేము మామూలు పొలం పని చేస్తుంటాం, మూట పని చేస్తుంటాం. వ్యవసాయం పరిస్థితి ఏంటంటారు? వ్యవసాయం పరిస్థితి ఏం లేదు సార్, 20 ఏళ్ళ నుంచి కరువు వచ్చింది, కొద్దిగా జనాలు ఇబ్బంది పడుతున్నారు, వాటర్ కూడా ఇబ్బంది పడుతున్నారు,
అది సార్. బోర్లేస్తే వాటర్ పడే అవకాశం ఉందంటారు ఇక్కడ? ఉన్నాయి సార్, కొద్దిగా వేస్తున్నా కానీ కొంతమంది వేస్తున్నా పట్టినాయి, పడుతున్నాయి మళ్ళీ పోతున్నాయి, అది మామూలుగానే ఉంది సార్. మరి మీ ఊర్లో అభివృద్ధి పనులు అనేవి ఎంతవరకు జరిగాయంట? అభివృద్ధి పనులు బాగానే జరిగినాయి సార్, కొద్దిగా బాగానే పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు ఇప్పుడు. మరి మీ ఎమ్మెల్యే గారు పనితీరు మీ అభిప్రాయం? పర్వాలేదు సార్, ఒక రకం చేస్తున్నాడు. అదేం లేదు, మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఉన్నాయి సార్, కొద్దిగా ఇప్పుడు మూడు పార్టీలు అయ్యాయి కదా, తర్వాత ఇంకా ఎవరు గెలిచేది అంతా మనకు మన చేతులు లేదు కదా సార్. అది రాష్ట్రంలో ఉన్న ముగ్గురు నాయకుల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరైనా మనకు చేసేవాళ్ళు ఉంటే చాలు సార్, ఎవరైనా కానీ ముగ్గురులో మనకు చేసేవాడు కావాలి. ఎవరు చేస్తారనుకుంటున్నారు మీరు? ఎవరు చేస్తారనే ఏం లేదు, ఎవరు ఎవరెవరు ఇచ్చిన చంద్రబాబు చేస్తాడని మేము అనుకోండి. ఓకే అన్న, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, మీ పేరండి? వెంకట సుబ్బయ్య. విటా వెంకట సుబ్బయ్య గారు ఏం చేస్తుంటారు? బిజినెస్. చూసుకుంటే మీ ఊర్లో అభివృద్ధి పనులు అనేవి ఎంతవరకు జరిగాయి అంటారు? బాగానే జరుగుతుంది. బాగానే జరుగుతుంది, మంచినీటి సదుపాయం అంతా బాగానే ఉందంటారు? బాగానే. మీ ఎమ్మెల్యే గారు పనితీరు మీద మీ అభిప్రాయం? బాగానే చేస్తుంది. మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? ఉండొచ్చు. ఎందుకని? చేసింది కాబట్టి, చేస్తున్నాడు కాబట్టి. ఎందుకంటే మరి చూసుకుంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురులో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు ఈ సార్? మనది అంత ఐడియా లేదు. అంటే ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మామూలుగా అయితే ఎవరంటే చంద్రబాబు నాయుడు అయితే. చంద్రబాబు నాయుడు గారే అంటారు. ఓకే థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరండి? కాశిరెడ్డి. కాశిరెడ్డి గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు, ఆరోగ్యం బాగాలేక ఇంకా తినడం, మీరు ఖాళీగా కూర్చోవడం. చూసుకుంటే వ్యవసాయం ఎలా ఉందంటారు ఈ సంవత్సరం? ఏముంది, వచ్చినట్టు వచ్చి కాకి గద్ద గద కోడి పిల్లలు అందుకు పోయినట్టు అందుకు పోయింది. పడ్డాయి పండయానికి ఏమి చిరుకులు, కానీ అది వెనకసారి ఒక వాన పడింటే డబ్బులు వర్షం కురుసు మాకు. ఆ వర్షం పడకపోవడంలో రైతులు దెబ్బతిన్నారు. ఏం నిరుడు మురేటు కంటే పర్వాలేదు ఏడు అనుకున్నాం, ఆ నాలుగేళ్ళ కంటే ఈ సంవత్సరం పర్వాలేదు, ఏం లాభం లేదు, నష్టమే. అంటే బోర్లేస్తే వాటర్ పడే అవకాశం లేదా? బోర్లేసి భంగం అయిపోయినా అసలు పొలంలో నీళ్ళే లేకుండా పోయినాయి. ఇప్పుడు మన ముగ్గురు లోసులు దొవ్వు, నీకు తేమ దయలేదు. నీళ్లు పొలంలోంచి ఈ చేలో నుంచి అవతల చేయలేదు, దొల్లిందే లేదు. ఇక అట్టాటి వర్షం కూర్చే కదా, ఇంకేం పైరు లేదు, పండుతా లేదు అని మనం ఆశగా పెట్టుబడి పెట్టి వేయడం, రైతులు నష్టపోవడం అంత, ఇంకంతా మించి ఏమి లేదు. అంటే మిగిలిన చూసుకుంటే మీ గ్రామంలో అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగింది అంటారు? ఏమి అభివృద్ధి? ఏమి ఈ నాలుగేళ్ళ నుంచి ఏమి అభివృద్ధి అనేది ఏం లేదు, రైతు నష్టపోతున్నాడు. రోడ్లు కానీ లేదా మంచినీటి సదుపాయం? రోడ్లు అయితే బాగానే వేసినాయి, సిమెంట్ రోడ్లు. ఇదో ఈ మెయిన్ రోడ్డు తప్ప అన్ని గొంతులు గింజలు బాగానే జరిగినాయి. అది మళ్ళీ చేసిన చేయలేదని ఎందుకు చెప్పడం పొరపాటు. మరి మంచినీటి సదుపాయం ఎలా ఉంది? మంచినీటి సదుపాయం బాగానే తోలుతున్నాయి, ట్యాంకర్లు తోలుతున్నాడు. ట్యాంకర్లేనా, బోర్లు? ట్యాంకర్లు వస్తున్నాయి, కొద్దిగా మెయిన్ వాళ్ళకి వస్తాయి, మెయిన్ రూట్ల వాళ్ళకి వస్తాయి, పక్క రూట్ల వాళ్ళకు అంతా తోలుతున్నారు. ఇప్పుడు ఈ పింఛన్ల విషయానికి వస్తే పింఛన్లు కానీ ఇల్లు బాగానే ఇస్తున్నారు, ఇల్లు ఇల్లు కూడా బాగానే కడుతున్నారు. మీ ఎమ్మెల్యే గారు పనితీరు మీద మీ అభిప్రాయం? ఈ ఎమ్మెల్యే గారు ఆయన వైఎస్ఆర్లో ఉన్నాడా, ఆయన కొంచెం దెబ్బతింటనే అవతలకి చంపోయిండు. అయితే ఇప్పుడు ఆయన పొరలేదు, మనకు కూడా పెద్ద చేసింది ఏం లేదు, కానీ ఆయన బొక్కపడకుండా చూసుకున్నాడు, ఇబ్బంది లేదు. సరే అంతవరకే సంతోషించాలి మనము, దాని కూడా ఒక రూపాయలు పర్వాలేదు బొక్కపడకుండా చేసుకున్నాడు, పది రూపాయలు సంపాదించుకున్నాడు. సరే అంత దైవదినం ఆయన ఏమి ఉండాలనేది ఏమి లేదు, మళ్ళీ నెక్స్ట్ రావచ్చు చెప్పలేము మనం. ఇప్పుడు రాంబాబు ఒక పార్టీ గెలిచాడు, సరే మళ్ళీ ఇప్పుడు రాంబాబుకి అంటున్నారు, అట్లా మళ్ళా అవకాశం ఉంది కదా. మిగితే ఆయన పెద్ద ముసలోడు కాదు, మళ్ళీ అవకాశం ఉంది కదా. రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వీళ్ళ ముగ్గురులో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటారు? చంద్రబాబు ఈయన జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని? ఎందుకని అంటే వాళ్ళ నాయన చేసిన అవకాశాలు ఉన్నాయి కొన్ని. ఆయన ఎక్కిన ఎక్కడంలోనే అప్పులు కొట్టేశాడు, ఆరోగ్యశ్రీ పెట్టాడు. నేను మంచాల పడింటే చిన్నగా తీసుకోపోయే మా వాళ్ళు లలిత హాస్పిటల్లో చేర్చారు, గుంటూరు చేర్చిండు, నయం చేశాడు, పురాణ ఛార్జీలు కూడా ఇచ్చాడు. అయితే ఈయన కూడా చేస్తుండే చేయడం, అందినోళ్ళకి అందుతుండే, అందినోళ్ళకి అందడం, పైన గద్ద అందకపోయినట్టు అందకపోతుండ్రు. నమస్తే, మీ పేరండి? నా పేరు సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి గారు ఏం చేస్తుంటారు? రైతును. ఏంటి, ఎలా ఉంది వ్యవసాయం పరిస్థితి? వ్యవసాయం దారుణంగా ఉంది. ఏ విధంగా? ఏ విధంగా అంటే వర్షాభావ పరిస్థితులలో ఏమి లేదు, అది ఈ విషయం. బోర్లేస్తే వాటర్ పడే అవకాశం ఎంతవరకు ఉందంటే ఛాన్సెస్ లేదు, నీళ్లు గ్రౌండ్ వాటర్ పూర్తిగా తగ్గిపోయింది. ఏంటి దానికి పరిష్కారం ఏంటంటారు? పరిష్కారం అంటే ఎలుగొండ ప్రాజెక్టే పరిష్కార మార్గం, అంతకు తప్ప సోర్స్ చేస్తే లేదు. ఇక్కడ ఎలుగొండ సాధిస్తేనే, అది ఒక రాజశేఖర రెడ్డి చేసిండు, మళ్ళీ వచ్చే జగన్మోహన్ రెడ్డి చేయాలి, అది
ఇతని వల్ల అయ్యే పని కాదు. ఇంత జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటారా? నా అభిప్రాయం క్లియర్గా ఆయన అయితేనే ముఖ్యమంత్రి. ఆయన ఎందుకని ఆయన అయితేనే రేపు ఎలుగొండ ప్రాజెక్టు క్లియర్ చేసేది. వాళ్ళ నాయన చేసిండు కాబట్టి అది. ఇప్పుడు నేను చెప్పేదేనండి, ఒకటి గొట్టిపడి ఎక్కడ మేము పోయాము చప్పిడి వెంగయ్య పీరియడ్లో, నాగార్జున రెడ్డి చప్పిడి వెంగయ్య ఎమ్మెల్యే ఉన్న పీరియడ్లో ఊరికే శిలాఫలకం వేసిండు, వదిలి చేసిండు. రాజశేఖర్ రెడ్డి దాన్ని మొదలుపెట్టి చేసిండు. నేనే మొదలుపెట్టింది అంటాడు, నేనే పూర్తి చేశానంటాడు. మొదలుపెట్టింది రాజశేఖర్ రెడ్డి, అది నిజమా కాదని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గారడి విద్యలు అతనైతే ఏ పని కాదు, అది అది క్లియర్. ఇక్కడ మీ నియోజకవర్గంలో చూసుకుంటే మీ ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం? ఎమ్మెల్యే పనితీరు అంటే పర్వాలేదు, అంటే అటు ఇటు గారు మామూలుగా ఏంటంటే వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిండు, తర్వాత తెలుగుదేశం పార్టీలోకి పోయిండు. ఈయన నేనగాక మొన్న వచ్చిండు, ఈయన పరిస్థితి అర్థం కావద్దు, అందరిని పిలిపించుకొని మాట్లాడుకోవద్దు, ఇంకా 4 నెలలు లేదు టైం. మరి దాని పరిస్థితి ప్రభావం ఉంటుంది ఏదైనా కానీ. మరి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇక్కడ అశోక్ రెడ్డి గారికి గెలిచే అవకాశాలు ఉండొచ్చు అంటారా? ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ అంటే ధైర్యం చేస్తుంటే ఛాన్సెస్ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకని ఎందుకని ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు? ఎందుకంటే ఒక సామాజిక వర్గాలు మీకు చెప్పకూడదు అవన్నీ. కొన్ని పరిస్థితులు బేరూజు గ్రామ స్థాయిలో ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు అది మీకు తెలుసు మీడియా వాళ్ళకు. ఆలోచన చేస్తుంటే ఛాన్సెస్ అంటే దాదాపుగా హాఫ్ ఆఫ్ ఛాన్సెస్. ఇతని పని ఇప్పుడు ఎవరిని కలవలేదు కదా, నువ్వు ఎవడో ఇచ్చినాడు ఎవడో నేను పోయినాను చేసుకున్నాను అనేది కాదు. ఇతని పని తీరు మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా కానీ, అవునా కదా? అది క్లియర్. అది నువ్వు వచ్చినావు 4 ఏళ్ళ నుంచి కష్టపడ్డాడు, వానికి పక్క కాదని పక్కన పెట్టి నువ్వు పోయి చేరినావు, ఏదో ఒకటి లాలూచిపడి నీ రేపు పరిస్థితి ఏంది? అంత కష్టపడి చేసిన కార్యకర్తల పరిస్థితి ఏంది?